స్థలం వచ్చింది బా కొనడానికి, వేరే వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళ కూతురికి పెళ్ళి చేయాలని చెప్పేసి అమ్ముతున్నాడు. ఇట్లా ఒక ఎక్కడ ఉంది కొనుక్కుందాము. ఏమైనా కాస్ట్ ఎక్కువేమో కదా. అంటే అతను కూతురికి పెళ్లి చేస్తున్నాడు కాబట్టి చాలా తక్కువ రేట్కి అమ్ముతాడు. తక్కువ ఇచ్చి తీసుకుందాం. అంటే చాలా అవసరం ఉన్నాయి డబ్బులు అతనికి, కాబట్టి చాలా తక్కువ రేట్కి అమ్ముతాడు. అంతేనా, అతను కూడా కొంచెం అవసరం ఉన్నది కాబట్టి మనం ఇంకా తగ్గించినప్పుడు తగ్గిస్తాం. కాఫీ బాగుంది బా, మంచి కాఫీ చేసినావు. అమ్ముతానన్నది ఏం ఉన్నట్టుండి, ఏం అప్పులు వడ్డీ లేకుండా ఏడవారు కట్టడం పడగట్లేం కదా. పాప పెళ్ళికి అదే అదే పాప చేస్తుంది కదా. ఎకరా మొత్తం ఎట్లా, ఏం రేట్ చెప్పినారు, ఏం కథ? ఎకరా 11 లక్షలు చెప్పినా సార్. 11 యాడ నువ్వు, దీనికి ఏం రోడ్డు లేదు. రోడ్డు ఏమి అసలు ఏం రోడ్డు వచ్చేకి లేదు అసలు. ఇక్కడ చూడు ఎంత సంబంధించి దూరం తర్వాత. అవన్నీ ఫ్లాట్లు అవన్నీ ఫ్లాట్లు. ఆ ఫ్లాట్ ఏం పోతుంది ఇదంతా, అయినా 8 లక్షలు 9 లక్షలకి ఏం పోతుంది. లాస్ట్ రేట్ 11 లక్షలు చెప్పి, లాస్ట్ అయితే 11 లక్షలకి ఇస్తాము. 11 ఏం లేదు కానీ ఇంకా నువ్వు లాస్ట్ రేట్ ఒకటి రేట్ చేసుకోవాలని చెప్పు. అంతే అప్పా, 10:30కి అయితే ఇస్తాము. 10:30 లేదు ఏం లేదు కానీ ఒకటే మాట, 9 లక్షలు ఇచ్చేస్తా. వస్తావు వస్తావులే, చూసుకో సరిపోతుంది. కానీ ఇంకేమైంది, ఇంకా పెళ్లికైనా నీకు డబ్బులు కావాల్సిందే కదా. అందుకే పెళ్లికి ఏమి 9 లక్షల కంటే ఏమి ఎక్కువ రాదులే, సరిపోతుంది. కానీ నువ్వేం మాట్లాడద్దు, నీకు నీకు 10 లక్షలు 9 వేసుకో. ఏమంత రోడ్ లేదు ఏం లేదు, అంత చూడండి. అంత రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. లేదు లేదు, 10 లక్షలకి అయితే చెప్పు, రేపు పెట్టుకోగలి. నాకు రేపు నెలలో పెళ్లి పెట్టుకోవాలనుకుంటున్నాము. సరే కానీ అయితే 10 లక్షలు 10 లక్షలు నీకు రేపు పొద్దున్న రిజిస్ట్రేషన్. సరేనా, సరే 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 అయితే. ఇంకెవర అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటావా? చెయ్యప్పా, చెయ్యి. 1 లక్ష రూపాయలు చెయ్యి, మళ్ళీ కలిసి కలమాలి. సరే, రేపు అయిపోయినప్పుడు కలిసి 9 లక్షలు. సరే, రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాను. రేపే స్పాట్. సరే ఓకే, వస్తామండి. మన పరిస్థితులు 10 లక్షలు కడతాడు. మా మామ ఉంది చెప్తాను, నీకు పోవచ్చు రుణాలు పెట్టి. మన మాట చెప్పాం కాబట్టి ఇంకా మళ్ళీ మాట తప్పకూడదు. ఇంకా రెండు మూడు చెప్పిస్తామంటే మనం మాట పెట్టము. రైతు మనం చేసే వ్యాపారంలో ఫస్ట్ ఇప్పుడు అదే అప్లో అడుగుపో, ఏం చెప్తాను నీకు. రేపు పోయి అడిగితే మళ్ళీ నాకు ఈరోజు చెప్తారు. మళ్ళీ అదే మంచి ఫైవ్ చెప్పితే 10కి వస్తుంటామంటే ఏం చేస్తాను. అయిపోయి ఇంతకుముందు ఎవరు అడగలే, అయిపోయినా బయట చెప్పలేదులే. చెప్పలేదు ఏమి పెళ్లి గురించి ఆలోచించుకున్నా. సంబంధం బాగుందంట అంటే మీ తమ్ముడు ఒక సరే మా పిలుచుకురామా, బాగుంది మంచి ఫ్లాట్. పాప చెట్టు కూర్చుని కాబట్టి మనం ఎలా వచ్చింది.
వస్తుంది ఏం వాడు బతుకు వాడు బతుకుతాడు ఇక్కడ ఇప్పుడు పాప చేతికి వచ్చిన పాప ఇంట్లో ఫ్యామిలీ పెట్టుకోలేం కదా ఆలోచన చేస్తున్నారా పిల్లడు ఉన్నాడు ఆలోచించుకోవాలంటే ఆయన మళ్ళీ పెట్టుకుంటాం సీట్లో समस्या फ्लाट उदे एकरा भूमि चूड़ मंजुदी नीट रोड अरवे अड़ रोड इकडनी तोट डैरक्ट रहा दी एक्डी रोड मन फ्लाट रे अब मन दार चुस्को ఒరిజినల్ ఒరిజినల్ దాంట్లో ఏం డౌటే లేదు నీకు చూడు ఏం లేవు చూడు మొత్తం అంతా చూడు ఇక్క ఫెన్సింగ్ నీట్ గా ఉంది అది అది వేరే వాళ్ళ మనకి సంబంధం లేదు ఇక్కడ ఉన్నంత వరకు నీట్ గా ఉంది బిట్టు A1 బిట్టు ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది తక్కువ రేటే తక్కువ రేటే తక్కువ రేట చాలా తక్కువ ఏ అసలు రోడ్ కి ఈ పాయింట్ లో ఈ రేట్ అసలు రాదు తెలుసా ఎంత ఎంత చెప్పన్న फ्यूचर की डेवलपमेंट चूड़ असल रोड अरवे रोड अदे रोड की पक्ने मन बिट चूड़ परमेश इंटे रा बिट नी इवे लक्ष फि नीकू नी सेक्यूरी बैंक डिपॉजिट फिक्स्ड रेट ఎక్సలెంట్ బిట్ ఇంత బిట్ ఇంకా ఎక్కడ కూడా దొరకదు నీకు పక్కన ఫ్లాట్ లో కావాలి సరే ఇంకా మొత్తం ఫెన్సింగ్ ఇస్ బౌండరీస్ అంతా కూడా నీట్ గా ఉన్నది తీసుకుంటావా ఓకే 20 ఫిక్స్ ఎవరికి చెప్పను ఇంకా సరే ఓకే ఓకే పర్మేష్ మరి అయితే ఎప్పుడు రిజిస్ట్రేషన్ రేపు పెట్టుకుందామా రేపు పెట్టేస్తున్నా ఓకే మరి అయితే ఎవరికి చెప్పను ఇంకా ఫిక్స్ 20 లక్షలకి ఓకే ఓకే పదామా अदे वेरे టాలెంట్ అదే రియల్ ఎస్టేట్ అంటే ఏమనుకుంటది పాపం కదా పాపం పని చేద్దామా అంటే వాళ్ళంత కష్టపడి నేను నిచ్చి పెట్టుకున్నా వాళ్ళకి 10 లక్షలే వచ్చింది అవును కానీ మనకు రెండు రోజులకే రియల్ ఎస్టేట్ లో ఒకటో పని ఒక కంపెంటే 10 లక్షస్ వచ్చింది కాబట్టి వాళ్ళకు ఒక షేర్ ఇచ్చేద్దాం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు చేసినందుకు మనకు సాటిస్ఫై ఉంటుంది ఓకే అంటే నువ్వు ఇప్పుడు మనకు వచ్చిన లాభంతో వాళ్ళకి షేర్ ఇమంటావు షేర్ ఇమంటావు ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడినా వాళ్ళకి 10 లక్షలు మనం రెండు రోజులకే 10 లక్షలు వచ్చింది కదా మోన మాత్రం 100% నిజమే అప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు కొంచెం ఆనందంగా ఉండాలి కదా బాబా నువ్వు లేదు నేను 11 లక్షలు అంటే తక్కువ ఏంటంటే లేదు ఏం లేదు అంటే ఆ రోడ్ లేదు ఈ రోడ్ లేదు అని చెప్పేసి నేను 8 లక్షల నుంచి స్టార్ట్ చేశాను కానీ నేను అమ్మడానికి పోయినప్పుడు వేరే వాళ్ళకి అమ్మడానికి పోయినప్పుడు డైరెక్ట్ ఫిక్స్డ్ రేట్ 20 లక్షలు అయితే తీసుకుంటే లేకపోతే వద్దని చెప్పేసి చెప్పేశాను నువ్వు అన్నదాన్ని బట్టి చూస్తే నిజమే50% मंच
థ్యాంక్ యూ. ఏం పెళ్లి పనులు ఎక్కడ వరకు వచ్చినాయి? పెళ్లి డబ్బులు అనేవి సరిపోతున్నాయా? లేదు సరిపోతాయా? వాళ్ళ కూతురు పెళ్లి కోసమే అమ్మినారు. మీ దగ్గర నుంచి 10 లక్షలు తీసుకున్న తర్వాత మళ్ళీ మేము వేరే వాళ్ళకి ఇచ్చేసినాం అన్న, 20 లక్షలు అమ్మినాము తీసుకున్నారు. కానీ మీరు కష్టపడి నేను చేసుకొని ఇంకా కూతురు పెళ్ళి అని అమ్మినారు కదా, 10 లక్షలకి అమ్మినారు. మాకు ఒక వారం 2-3 రోజుల్లోనే 10 లక్షలు లాభం వచ్చింది. అందుకని మేము దాంట్లో మీకు ఒక 5 లక్షలు ఇద్దామని అనుకునే వచ్చినాం. మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. మాకు 2 రోజులకే అంటే మనసు ఒప్పలే. పాపం మీరు కూతురు పెళ్లి కోసం అమ్మినారు కదా, అందుకు మీకు ఒక 5 లక్షలు ఇద్దామని మేము ఆలోచించుకుని పదిహేను పదిహేను అమ్మినాం మేము. మళ్ళీ 20 లక్షలు పోయిందని మాకు 5 లక్షలు స్వీకరించారు. నందరూ కొండల వరకు స్వీకరిస్తే రైతు ఏం బాగుపడరు? మీరు కానీ మంచిగా కాబట్టి 10 లక్షలు మాకు ఏం కానీ సార్లు 5 లక్షలు రాకమని 5 లక్షలు మాకు ఇచ్చినారు. అందరు తెలుసుకొని ప్లాట్లో ఇచ్చినట్టు ఇంకో రైతు ఏం బాగుపడరు. మా తరపు నుంచి గిఫ్ట్ అనుకోండి. పెళ్లి ప్రాఫిట్ ని మేము ఎవరి దగ్గర అయితే రైతుల దగ్గర కొన్నామో వాళ్ళ దగ్గర కొనిన దానికంటే మాకు డబల్ వచ్చింది అనేసి మాకు వచ్చిన దాంట్లో 5 లక్షలు మేము మరి తిరిగి వాళ్ళకే ఇచ్చినాము. వాళ్ళు ఎంతో ఆనందపడినారు, ఎందుకంటే కూతురు పెళ్లి కోసం అమ్ముకున్నారు. కానీ మాకు 2 రోజులకే అమౌంట్ ఎక్కువ వచ్చింది అనేసి మేము ఆపిచ్చినాము. మీరు కూడా ఎవరైనా ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వారిలో ఎవరైనా ఇలా చేసింటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మా నాన్న మాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరియు లైక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో, రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.